సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్కారం రవీంద్రనాథ్ గారు నమస్తే అండి ఉషా సో నిన్న ఈవినింగ్ మనం ఒక న్యూస్ వినడం జరిగింది వ్యాపార దిగ్గజం అనే చెప్పొచ్చండి రతన్ టాటా గారి మరణం విన్న తర్వాత దేశ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పుకోవాలి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు ఆయన విలువలను వదిలేసి వెళ్ళిపోయారనే చెప్పాలి సార్ మందికి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు సో అంత్యక్రియల విషయానికి వస్తే ఏ విధంగా జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది అంటారు దానికి సంబంధించిన పూర్తి వివరణ ఏంటి అండ్ పాటు ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అంటారు మంచి క్వశ్చన్ ఊష గారు రతన్జీ టాటా రతన్జీ నేహాల్ టాటా యాక్చువల్లీ వీళ్ళు పార్సీలకు సంబంధించిన ఒక రిలీజియన్ వీళ్ళది పార్సీలు అంటారు వీళ్ళు అనుసరించే మతం పేరు కూడా జొరాస్ట్రియన్ మతం అనుసరిస్తారు వీళ్ళు భారతదేశంలో అనేక మతాలు ఉన్నట్టుగానే జొరాస్టియన్ మతం అని కూడా ఒక మతం ఉంది వీళ్ళనే పార్సీలు అని కూడా అంటారు అంటే పర్షియా నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని పార్సీలు అని అంటారని కూడా కొన్ని చోట్ల రాశారు అయితే మనం చరిత్ర మూలంలోకి వెళ్ళగలిగితే కొంత ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి నాకున్న జ్ఞానాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను మర్షిగారు ముఖ్యంగా ఈ పార్సీలు యొక్క జీవన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది అత్యంత నీతి నిజాయితీ నిరాడంబరతకు వీళ్ళు చాలా పెట్టింది పేరు సత్యం క్రమశిక్షణ అహింస వీళ్ళు పాటిస్తారు ముఖ్యంగా ప్రకృతి ఆరాధకులు వీళ్ళు జొరాస్టియన్ మతం అంటేనే ప్రకృతి ప్రకృతి ఆరాధనలో వీళ్ళు ప్రథమ స్థాయిలో ఉంటారు అన్ని మతాలు ప్రకృతి ఆరాధనప్పుడు కూడా జొరాస్టియన్ మతం ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పురాతన మతాల్లో ఈ జొరాస్టియన్ మతం అంటారు వీళ్ళని ఈ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళని పార్సీలు అని అంటారు సో ఈ జొరాస్టియన్ మతం అంటే సుమారుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వ ఉందని చెప్పి చెప్పి మన చరిత్రకారులు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా కామనీరా ఏదైతే తీసుకుంటామో బిఫోర్ కామనీరా ఏదైతే చెప్తామో దాంట్లో సుమారుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆ మధ్యలో జ్వరాద్రస్తుడు అన్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క రిలీజియన్ని ని స్టార్ట్ చేశాడు అని చెప్తారు ముఖ్యంగా వీళ్ళ యొక్క ప్రధాన దైవం సూర్యుడు వీళ్ళు అగ్ని చాలా దీనిగా పాటిస్తారు వీళ్ళ యొక్క ప్రధాన దైవంగా వీళ్ళ యొక్క మత గ్రంథం ఏదైతే ఉందో దాని జంద్ అంటే ఒక మత గ్రంథం ఉంటుంది వీళ్ళకి ఆ జంద అవ్య మత గ్రంథాన్ని వీళ్ళు ఎక్కువగా పూజ చేయడం జరుగుతుంది వీళ్ళ యొక్క ప్రధాన దైవం ఏదైతే సూర్యుడు ఉన్నాడో ఆ సూర్యుడు అగ్నికి యొక్క ప్రతీకగా వీళ్ళు అహుర్ మజ్దా అన్నటువంటి ఒక దైవాన్ని వీళ్ళు ఆరాధిస్తారు అంటే చాలా విషయాలు కూడా ఈ జొరాస్టిన్ మతం గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది కానీ చాలా కొన్ని కోట్ల మంది ఉన్నారు ముఖ్యంగా భారతదేశంలో వీళ్ళు పర్షియా ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చేసి ప్రపంచ ఉన్నారు జొరాస్టియన్స్ ఇది కూడా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ యొక్క నియమబద్ధమైనటువంటి శైలి వీళ్ళ ఆచార వ్యవహారాలు కానీ వీళ్ళ సంప్రదాయాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ముఖ్యంగా ఆడంబరి ఆడంబరాలకు ముఖ్యంగా లగ్జరియస్ లైఫ్ స్టైల్కి వీటికి చాలా దూరంగా ఉంటారు అది రతన్ టాటా గారి జీవితంలో ఇది మనం గమనించుకోవాల్సి నేర్చుకోవాల్సిన విషయం అంటే ఆయన పూర్తిగా జొరాస్టియన్ ఫాలోవర్గా చెప్పుకున్నారు చాలా సందర్భాల్లో నేను జొరాస్టియన్ ఫాలోవర్ని నేను ఖచ్చితంగా ఈ మత పాటిస్తానని కూడా చెప్పడం జరిగింది చాలా నిజాయితీ ఉంటుంది చాలా సింపుల్గా ఉంటారు మొహాల్లో కూడా ఎక్కడ అసూయ ద్వేషము ప్రతీకారచలు ఎక్కడ కూడా ఉండరు వ్యాపార సామ్రాజ్యాల్లో మాత్రం అద్భుతంగా వీళ్ళు రాణించారు అంటే వీళ్ళు డెవలప్ అవుతూ ఒక వందల మందిని వీళ్ళతో పాటు కలుపుకుంటూ వెళ్తారు ముఖ్యంగా ఇది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి జీవితం యొక్క లైఫ్ స్టైల్ చాలామంది జొరాస్టియన్స్ అంటే ముస్లింస్ అనుకుంటారు కానీ ముస్లింస్కి వీళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది కానీ ముస్లిం మతం వేరు జొరాస్టియన్ మతం వేరు వాళ్ళ యొక్క మత సిద్ధాంతాలు వేరు వీళ్ళ మత సిద్ధాంతాలు కూడా వేరు ముఖ్యంగా ఇది కూడా ఈనాటి ఏదైతే మనం ఇరాన్ ఇరాక్ అనే ప్రాంతం ఏదైతే చెప్తామో అక్కడ దీన్ని యాక్చువల్గా స్టార్ట్ చేశారు అంటే అప్పట్లో ఉండేది ఏంటంటే అఖండ భారత్ అనేవారు అఖండ భారత్ తర్వాత చరిత్రలు చాలా చాలా మార్పుల తర్వాత పార్ట్ పార్ట్గా డివైడ్ అయింది కానీ ఈ అఖండ భారత్ ఉన్నటువంటి ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్య ప్రాచ్యం అంటారు ఇంకా క్లియర్గా చెప్పండి మెడిటేరియన్ ఏరియాస్ అంటారు అక్కడ ఉన్నటువంటి ఆ నుంచి వచ్చే ఈ జరదృస్తుడు అలా కంటిన్యూగా భారతదేశం వైపు కూడా పర్యటిస్తూ భారతదేశం కొన్ని ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ దేశంలో కొన్ని ప్రదేశాలను చూసి ఆయన ఇక్కడ ఉండిపోయి ఇక్కడ తన మతాన్ని వ్యాప్తి చేయడం జరిగింది జరదృష్టుడు బిఫోర్ కామన్ ఇరియా ఇప్పుడు బీసీఈ అంటారు దాన్ని బిఫోర్ కామన్ ఇరియా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఆ టైంలో ఈయన రావడం జరిగింది ఈయన అద్భుతంగా చేసుకున్నారు అయితే ఇప్పుడు జంషెడ్డి మన టాటా టాటా గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క విధి విధానాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి అది ముఖ్యంగా లేడీస్ తీసుకున్న జెంట్స్ తీసుకున్న ఒక ప్రటికులర్గా వాళ్ళ పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో జంద్ అవిస్తా ఆ గ్రంథాన్ని వాళ్ళు పఠిస్తారో అందులో మూల సూక్తులు వీళ్ళు కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది అయితే ఇక మనం రతన్ టాటా గారి విషయానికి వస్తే వీళ్ళ యొక్క మీరు అబ్జర్వ్ చేయండి రతన్ టాటా గారి యొక్క ఫ్యామిలీ బంధువులు కూడా మనకి ఎక్కువగా పరిచయం ఉండరు వాళ్ళందరూ కూడా ఈ యొక్క టాటా సంస్థలో పనిచేస్తున్నప్పుడు కూడా ఎవరు వీళ్ళ బంధువులు ఎవరు వీళ్ళ బ్రదర్ ఎవరు అన్న మీడియాలోకి ఎక్కువగా ఈ పబ్లిసిటీ రంగంలోకి వాళ్ళు ఎక్కువగా అనమాట రాకుండా ఏం చేసుకుంటారు అంటే అత్యంత నిరా నిరాడంబరమైన జీవితం ప్రకృతి ఆరాధన అగ్ని యొక్క ఆరాధన సూర్యుని యొక్క ఆరాధన వీళ్ళు ప్రధానంగా వీళ్ళు పాటిస్తారు గ్రంథవ్య గ్రంథం చెప్తున్నటువంటి సూక్తులు కూడా అవే అనమాట ముఖ్యంగా నిరాడంబరంగా ఉంటారు అయితే వీళ్ళ క్రిమేషన్స్ అంటే ముఖ్యంగా ఈ దహన సంస్కారాలు చేసే ఎలా ఉంటుంది అనే విషయం ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే అది కొంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బట్ సాహసం చేస్తున్నాను అని చెప్పడానికి ఇదేంటంటే ఈ యొక్క మతం యొక్క కల్చర్ ఎలా ఉంటుందంటే మిగిలిన వాటిలాగా ఈ చనిపోయే డెడ్ బాడీస్ని అక్కడ కాల్చడం కానీ కాల్చడం వల్ల భూమి ఆ కలుషితం అవుతుందంటారు వాళ్ళు దీన్ని మట్టిలో పూర్తి పెట్టడం వల్ల మట్టి కూడా కలుషిత కలుషితం అవుతుందంటారు అందుకనే ప్రకృతిలో ఉన్న అగ్ని సంస్కారం అని వీరి విధాన విధానం అయినప్పుడు కూడా అలా కాకుండా ప్రకృతిలో మనతో పాటు కొన్ని వందల జీవరాశులు ఇక్కడ బతుకుతున్నాయి కాబట్టి ఆ జీవరాశులకు తన దేహాన్ని అర్పించడం అన్నటువంటి ఒక ప్రధాన క్రతును నిర్వహిస్తారు వీళ్ళు ముఖ్యంగా సై టవర్ ఆఫ్ సైలెన్స్ అని ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక కొండ మీద కావచ్చు ఒక గుట్ట మీద కావచ్చు ఎత్తైన ప్రాంతంలో వీళ్ళు కొన్ని పక్షుల్ని పెంచుతారు ముఖ్యంగా వల్చర్స్ని వీళ్ళు పెంచుతారు ఆ అవి ఏం చేస్తాయంటే ఈ యొక్క దేహాన్ని పూర్తిగా అంటే ఈ దేహం పుట్టింది మరలా ఎవరికైనా అర్పితం చేయాలి అట్లా అర్పితం చేసినప్పుడే పునర్జన్మ పునర్జన్మ అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని వీళ్ళు బలంగా నమ్ముతారు సో ఆ పునర్జన్మకు రావాలంటే జీవితాన్ని మరలా ఒక పక్షికి కానీ ఎవరికైనా ఆహారంగా ఇవ్వాలి అన్నటువంటి ప్రధాన సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళ యొక్క జొరాస్టియన్స్ అదే అనబడే పార్సిల్ యొక్క మత సిద్ధాంతం అయితే ఇంతకుముందు బాగా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో ఈ యొక్క వల్చర్స్ అవన్నీ అంటే రాబందులు కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా తగ్గిపోయి పోతుంటే వీళ్ళ సంస్కృతులు ఇప్పటికి కూడా వాటిని ఎలా వాళ్ళని పెంచుకుంటూ చేస్తారు అయితే కొన్ని చోట్ల ఈ యొక్క క్రియలు అట్లాంటి సందర్భంలో లేని పరిస్థితులు ఏం చేస్తారంటే అంటే ఇటీవల రీసెంట్గా వచ్చినటువంటి అంటే ఫైర్ అంటారు చూస్తారంటే కంప్లీట్గా ఎలక్ట్రిక్ దీంట్లో కంప్లీట్గా బాడీని పంపించి ఫైర్ చేసే క్రియ కూడా చేస్తారు అయితే ఇది చేసే ముందుగా వీళ్ళు కొన్ని నిర్వహిస్తారు అంటే ముఖ్యంగా ఏదైతే బాడీ ఉంటుందో ఆ బాడీకి పూర్తిగా స్నానం చేస్తారు మిగిలిన మత మత సిద్ధాంతాల ప్రకారం పూర్తిగా బాడీని పూర్తిగా తైలంతో మంచి సుగంధ ద్రవ్యాలతోటి పూర్తిగా వాటిని స్నానం చేస్తారు దాన్ని చేసే ప్రక్రియని దాన్ని నస్సర్ అంటారు వీళ్ళ యొక్క క్రిమేషన్ పాటలో దీన్ని ఏమంటారంటే నస్సర్ అంటారు నస్సర్ అంటే పూర్తిగా బాడీని సుగంధ ద్రవ్యాలు పరిమళ ద్రవ్యాలతో పూర్తిగా స్నానం చేయిస్తారు పూర్తిగా కొత్త వస్త్రాలు స్నానం చేయించి ఒక అమూల్య దీనిగా అంటే అర్పించేటప్పుడు ఆహారం ఎలా అయితే అంది అందజేస్తారో ఒక వ్యక్తికి మనం భోజనం చేసేటప్పుడు ఎంత అందంగా గార్నిష్ చేయడం అంటారు ఎంత అందంగా అలంకరించేస్తారో అట్లా పూర్తిగా బాడీని అలంకరించి అన్ని రకాలుగా చేసి ఒక ప్రసాదం అంటే ఈ బాడీ అన్నది ప్రకృతిలో ప్రకృతి నుంచి వచ్చేటువంటి బాడీ కాబట్టి మళ్ళీ ప్రకృతికి అర్పణ చేయాలి అన్న ఉద్దేశంతో అందమైన ఒక భోజనం ప్లేట్ ఎత్త పెడతారు ఆ రకంగా దేహాన్ని పూర్తిగా అందంగా ఏర్పాటు చేసి వస్తారు దీని తర్వాత ఈ దేహాన్ని ఏం చేస్తారంటే ద టవర్ ఆఫ్ సైలెన్స్ అనేటువంటి ఒక ఎత్తే గుట్ట మీద నేను ఆ ప్రాంతంలో టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు అక్కడ ఈ దేహాన్ని ఎత్తైన ప్రదేశంలో అది మూడు ఒక మా మూడు త్రీ సర్కిల్స్ ఉంటాయి ఒక త్రీ సర్కిల్స్ ఉంటాయి ఆ హైయెస్ట్ ప్రాంతంలో ఒక పేటిక్ అనమాట ఇట్స్ ఒక ప్లేట్ అంటాం సార్ అండి ఒక ప్లేట్ లాంటిది ఒక వుడెన్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఒక త్రీ బాక్సెస్ సెట్ ఆఫ్ ఉంటుంది అందులో మొదటి బాక్స్లో మేల్స్కి పెడతారు రెండో బాక్స్ ఫిమేల్స్ని పెడతారు చిట్టచ్చే థర్డ్ బాక్స్లో పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళని పెడతారు ఆ రకంగా మూడు బాక్సులు అక్క ఉంటుంది ఈ మూడు బాక్స్ ఉన్న దీంట్లో ఆ బాక్స్ని అక్కడ పెట్టి అత్యంత ఎత్తరి సైలెన్స్ ఫర్ టవర్ చాలా ప్రశాంతంగా ఎక్కడ హంగు ఆర్బాటం హడావుడి ఏమీ లేకుండా అసలు దేహం తెలియకుండా మళ్ళీ ప్రకృతికి అర్పిస్తారు అది కూడా వల్చర్స్ వచ్చి వాటిని ఆహారంగా తీసుకుంటుంది ఆ బాడీని ఆ ఎత్తైన గుట్ట మీద కానీ కొండ మీద కానీ ఒక దేహాన్ని పెట్టే ప్రయత్నం చేస్తారు అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ త్రీ డేస్ పాటు వీళ్ళు సెహ్ అన్నటువంటి అంటే ఈ కార్యక్రమం అవుతున్నంతసేపు కూడా అతి మృదువైన సంగీతం అతి మృదువైనటువంటి ఒక శాడ్ మ్యూజిక్ అనగా చెప్పలేము ఇదని కాకుండా ఒక సంగీతం ఒక మంచి ఆహ్లాదకరమైన సంగీతంతో ఈ త్రీ డేస్ కూడా వాళ్ళు ఈ సంతాప దినాలుగా పాటిస్తారు ఆ సంతాప దినాలని సెహ్ అంటారు వాళ్ళ భాషలో సెహ్ అనే సంతాప దినాలను పాటిస్తారు పూర్తిగా ఒక 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 విషాద వాతావరణం అనేది కాకుండా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు ఇది పార్సీల యొక్క ప్రధాన జీవన శైలిలో ఈ యొక్క క్రిమేషన్ అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు ఇటువంటి విధి విధానాలను అనుసరిస్తారు అయితే ఇది మిగిలిన వరకు చూసేసరికి కొంత జుగుప్సాకరంగా సిబ్బందిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మత సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే మాత్రం నిజంగా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే అగ్నితో అర్పణ చేయడం ప్రకృతిలో యొక్క దేహం అన్నది ఎక్కడి నుంచి అయితే ప్రకృతి నుంచి ఏ దేహం అయితే వచ్చిందో ఈ దేహం మరలా ప్రకృతిలో మిగిలిన జీవులకు అలా ఆహారం అయినప్పుడే మళ్ళీ పునర్జన్మ సిద్ధాంతం అన్నది ఉంటుందని బలంగా నమ్మినటువంటి ఒక పార్ ప్రాతిపాదిక ఈ పార్సిల్ యొక్క సిద్ధాంతం కాబట్టి బహుశా మీరు అడిగినట్టు కోసంలో రతన్ టాటా గారి యొక్క మతాన్ని జ్వరాష్ట్ర మతాన్ని పూర్తిగా స్వీకరించిన వ్యక్తి కాబట్టి ఈయనకి ఎటువంటి క్రిమేషన్ చేసే చర్యలో అయితే ఉంటుంది గారు ఆయన జీవన విధానం కంప్లీట్గా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే తన ట్రస్టుల ద్వారా తన సంపాదించిన ఆస్తిని అరవై ఐదు శాతం సుమారుగా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేక ధార్మిక కార్యకలాపాలు అనేక మంది ఎడ్యుకేషన్స్కి టెక్నికల్ రంగంలో అందరికీ ఎంతో మందిని కొన్ని వేల మందిని తీసుకొని రావడం ముఖ్యంగా ఆ మత సిద్ధాంతాల యొక్క ప్రాతిపాదికత ఉంటే ఇలా జీవించవచ్చా అని చెప్పడంలో ఆయన యొక్క నడిచిన నడవడిక ఆయన చూపించినటువంటి ఆదర్శం ఆయన చూపించినటువంటి దార్శనికత ఈనాటి ప్రజలకి మనకందరూ కూడా ఒక మార్గదర్శనం అవ్వాలి కనీసం అందులో ఏ ఒక్క ఒక వ్యక్తి ఈ రకంగా మారిన మరొక టాటా టాటా లాంటి వ్యక్తి భారతదేశంలో అంటే సందేహాస్పదమే నో వర్డ్స్ సార్ నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది మీరు సేపు కూడా అంతిమ సంస్కారాలు ఆల్రెడీ మొదలయ్యాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులు నిజంగా మళ్ళీ మన దేశంలో పుట్టాలని కోరుకుందాం అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నరేష్ అని అయితే నిజంగా వండర్ఫుల్ అని చెప్పాలి అంతిమ యాత్రకు సంబంధించి మళ్ళీ తిరిగి రావాలని ఈ లోకాలకి కోరుకుందాం ఆయన విలువలు ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిది బాధ్యతగా తీసుకోవాలని కోరుకుందాం ప్రతి ఇంట్లోనూ ఆయన ఉప్పు ఉంటుంది ఆయన విశ్వాసం అందరిలోనూ ఉంటుందనే చెప్పుకోవాలి థ్యాంక్ యూ సార్ ఓం శాంతి